हाय सो तेलुगु तेलुगु स्वागत फाइनली गा 11,000 मैल राई दाटेसा मेरो सक्सेसफुल 11,000 प्लस इंडेक्स अंटे इप्पुडु 10,000 रेंज 10,000 रेंज की चेरडानिकि 75 नुंचि 10,000 की रावडानिकि 2500 पाइंट्स इदि एप्रिल मे टू मंथ्स पट्टिंदि एप्रिल अंड मे मार्च वदिलेसां मार्च एप्रिल मे अनुकोंडि सेकंड हाफ आफ् मार्च तर्वात जून नुंचि जूलै मरोक 1000 पाइंट्लु याड् अयिनि अंटे सुमारुगा चेप्पालंटे ఎంత ఒక 40 డేస్ ఒక 30 సెషన్స్ సుమారుగా 30 సెషన్స్ లో అంటే 40 డేస్ అంటే ఇప్పుడు జూన్ నుంచి జూలై తీసుకుంటే నెల 15 రోజులు పైనే ఉంది కదా అదన్నమాట జూన్ 2nd కో 3rd కో 10000 క్రాస్ చేసాం 10000 క్రాస్ చేసిన తర్వాత అక్కడ ఎక్కువ అక్కడ స్టే అవటమే కాకుండా 10,000 की दिगव की दादापू रानटे चपाले कुछ अटूट एगर दिग्ल कौजेंड तरवा अभी फाइनल 11,000 चेरकुंदे अंटे इप्पुडु 3,500 पाइंट मैं रिकवर चुस्कना 7,500 प्लस 3,500 इप्पुडु मात्रं एवरो 4,000 वच्चेसिंदि इंडेक्स 5,000 वच्चेसिंदि इंडेक्स अनि इप्पुडु चेप्परु बहुशा నాకు వీడియో కూడా పెట్టారు ఎవరో ఎవరో తెలుగు అబ్బాయి అనుకుంటాను నేను డిస్కస్ చేశానో నాకు గుర్తులేదు ఈ ఇండెక్స్ గ్యారెంటీగా అవన్నీ చార్ట్స్ టెక్నికల్స్ అన్నీ చూపిస్తూ ఇండెక్స్ గ్యారెంటీగా 4,000 కి వస్తుందని నాకైతే అనిపించలేదు అంటే ఇప్పటికి 7,500 8,500 అయితే కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తున్నది 8,500 ఆ రేంజ్ కానీ 7,500 రేంజ్ అయితే ఓకే ఎందుకంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ మార్కెట్ లో పడిపోయేటప్పుడు భయంకరంగా పడిపోతాయి కదా తెలుసు కదా కానీ 4,000 ఎంత అబ్సర్డ్ అనిపించిందో అప్పుడే అనిపించింది ఇప్పుడైతే క్లియర్ గా చెప్పొచ్చు 11,000 నుంచి 4,000 కి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఎవరు దేర్ ఆర్ నో టేకర్స్ ఫర్ ది వ్యూ అయితే ఇప్పుడు 11,000 నుంచి నెక్స్ట్ జర్నీ ఏంటి 12,000 ఆ అది అట్లా ఏమి చెప్పలేం కానీ ప్రాక్టికబుల్ ఫిజిబిలిటీ మాత్రం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 11,200 ఎట్ ది మోస్ట్ 11,500 చెప్తున్నారు అయితే ఇది 11,200 క్రాస్ చేసి పైకి వెళ్ళినప్పుడు అది 11,500 కి రానేవండి ఖచ్చితంగా 12,000 చెప్పేస్తారు ఇంకా నెక్స్ట్ లెవెల్ 12,000 అని దట్ ఈస్ క్వైట్ నేచురల్ కామన్ అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉంది అది ఇప్పుడు జస్ట్ మనం చూద్దాం అంటే ఇమిడియట్ గా ఏమైనా టెక్నికల్ గా వీక్నెస్ కనబడుతుందా లేకపోతే లేదా టెక్నికల్స్ చూసే సడన్ గా రేపో ఎల్లుండో లేకపోతే కమింగ్ డేస్ లో ఫ్యూచర్ మన చేతిలో లేదు కదా ఏదైనా టెర్రిబుల్ న్యూస్ వస్తే అప్పుడు మార్కెట్ మళ్ళీ మనకి ఎవరికి చెప్పదు పడిపోయేటప్పుడు చెప్పి తగ్గదు తగ్గేటప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ చెప్పి తగ్గదు పెరిగేటప్పుడు మాత్రం సూచాయగా హింట్ ఇస్తుంది ఎందుకంటే ఎక్కటం కదా అలా 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 ఎక్కుతూ పోతుంది కానీ తగ్గేటప్పుడు ఒక్కసారి డబుక్కుని పడిపోతుంది పడే టైం లో కొంచెం స్పీడ్ గా వితౌట్ నోటీస్ పడుతుంది పెరిగేటప్పుడు విత్ నోటీస్ పెరుగుతుంది ఇప్పుడు అలా నోటీస్ ఇచ్చే పెరుగుతున్నది ఇప్పుడు యు కాంట్ వి కెనాట్ సే అలో ఇలా అయ్యింది ఏంటి అనుకోలేదు అట్లానే ఎవరనంటే అది కష్టం అలా అన్నర్లేండి ఎవరు అనుకోలేదని ఎవరు అన్నారు ఎందుకంటే టీవీలు వీడియోలు చూస్తున్నారు తర్వాత అనాలసిస్లు వింటున్నారు తర్వాత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్ 11,000కి వెళ్తుందని మనము కూడా అనుకునే చాలా రోజులుగా మనం డిస్కస్ చేస్తున్నాం ఫైనల్గా వచ్చేసింది అది 10,000కి వచ్చేటప్పుడు కూడా మనం చాలా ఉత్కంఠతోటి ఎదురు చూసాం ఏది 10,000 వస్తుందా వస్తే ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తే అప్పుడు ఏంటి అని 10,000 వచ్చిన తర్వాత అక్కడ స్టెబిలైజ్ అయితే మార్కెట్ ఓకే స్టెబిలైజ్ బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు అండర్స్టాండ్
इवा అడ్వాన్సెస్ డిక్లైన్స్ తీసుకుంటే ఈ రోజు పెరిగి మార్కెట్ పెరిగింది కదా అడ్వాన్సెస్ డిక్లైన్స్ తీసుకుంటే 1100 చిల్లర అడ్వాన్సెస్ ఉంటే దగ్గర దగ్గర 800 ఏ లిటిల్ లెస్ దన్ 800 డిక్లైన్స్ ఉన్నాయి అంటే మోర్ దన్ 50% డిక్లైన్స్ ఏ ఉన్నాయి ఇవాల కూడా అంటే బ్రాడ్ బేస్డ్ గ్రోత్ రావటం లేదన్నమాట అంటే ఓవరాల్ గా మార్కెట్ లో ఎక్కువ పెరగటం అట్లయం కాదు ఒక 60% పెరిగి 70% పెరిగాయండి ఒక 30% మాత్రం పెరగలేదండి అట్లాంటిది కాదు మార్కెట్ ని పెంచుతున్నారు పెరుగుతున్నది కానీ అన్ని పెరుగుతున్నాయి అంటే చాలా పెరగటం లేదు సో ఇది ఒక్క కొంచెం జాగృతగా చూడవలసిన అంశం ఆలోచించవలసిన విషయం మిగతా యాంగిల్ లో ఊర్ని నిఫ్టీ వరకు చూడవలసి వస్తే నిఫ్టీ గాని బ్యాంక్ నిఫ్టీ గాని చూడవలసి వస్తే ప్రస్తుతం ఎలా ఉన్నాయి స్ట్రాంగ్ గానే ఉన్నాయి మీకు నేను ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాను ఫోర్ మంత్స్ చాలు కదా ఎందుకంటే లాస్ట్ 4 మంత్స్ నుంచే కదా యాక్టివిటీ ఒకసారి చూడండి నౌ యు ఆర్ ఏబుల్ టు సీ క్లియర్లీ ఇక్కడ ఇదొక టాప్ 10300 ఆ 10300కి దగ్గర కొంచెం స్ట్రగుల్ వచ్చింది ఫీల్ అయింది అక్కడ ఒక ఐలాండ్ గ్యాప్ కంప్లీట్ చేసింది చక్కగా మళ్ళీ ఇంకోసారి 10700 దగ్గర కొంచెం 10750 650 దగ్గర కొంచెం స్ట్రగుల్ అయింది మళ్ళీ 10800 దగ్గర ఆఫ్టర్ 10800 ఫైనల్ గా 11000 వచ్చేసింది అంటే లాస్ట్ 4 మంత్స్ లో పీక్ ఏదైతే ఉందో ఆ పీక్ వచ్చేసింది చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ లాస్ట్ 4 మంత్స్ లో పీక్ అండి ఇది ఆ పీక్ కి ఇవాల వచ్చేసింది సో మీది 4 మంత్స్ కాకుండా 6 మంత్స్ తీసుకుంటే బాగుంటుంది చూద్దాం 6 మంత్స్ చూద్దాం 4 మంత్స్ అంటే బాగా బొటాబటిగా ఉంది కదా రండి ఇప్పుడు దీనికి బరాబర్ ఈ ఐలాండ్ గ్యాప్ కూడా కంప్లీట్ చేసేసింది నెక్స్ట్ ఎక్కడ ఉంది పైన ఇదొకటి అంటే 11400 నెక్స్ట్ 11550 సో 11400 11550 దట్ ఈస్ ఫైనల్ క్రూషియల్ టెస్ట్ ఇంకా అంతకు మించి పైకి వెళ్ళినటువంటి 12000కి వెళ్ళిపోయినట్లే బట్ టెక్నికల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఏది 11550 అండ్ బియాండ్ ఎందుకంటే వెళ్ళే కొద్దీ ఎక్కడో చోట మొమెంటమ్ ఇదవుతుంది కదా ఇట్ విల్ లూజ్ మొమెంటమ్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఫాలింగ్ థింగ్ అయితే అది వేరే సంగతి పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లా అంటే ఒక మొమెంటమ్ ఇట్ విల్ కంటిన్యూ టు లూజ్ మొమెంటమ్ పైకి వెళ్ళేటప్పుడు అట్లా ఇప్పుడు వెళుతూ ఎక్కడో చోట అది ఎక్కడ అనేది మనం చెప్పలేము కానీ అది చెప్పగలిగిన విషయం చెప్పే విషయం కాకపోయినా కాదనుకోండి సో దీనికి ఇంకా చెప్పాలంటే ఏంటో వచ్చేస్తున్నది ఏంటో వచ్చింది ఇది ఓహో ఏంటో ఓకేలేండి పోయింది కదా సో ఇక్కడ దీన్ని ఓపెన్ చేద్దాంలేండి బెటర్ యూ హకీనాషి ఐ విల్ టేక్ యూ టు హకీనాషి చార్ట్ అదైతే ఈ జిగ్జాగులు ఉండవు డైరెక్ట్గా స్ట్రైట్గా బుల్లిష్నెస్ బేరిష్నెస్ క్లియర్గా డిస్టింగ్విష్ చేసి చూపిస్తుంది వైట్ క్యాండిల్స్
रेड कैंडल्स सेपरेट चूपिस्तुंदि कदा ओकसारि चूडंडि इदि इदि ఈ రెడ్ క్యాండిల్స్ లెఫ్ట్ సైడ్ రెడ్ క్యాండిల్స్ ఇది మనకు తెలిసిందే కదా ఇది ఫాల్ పడింది భయంకరంగా పడిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి ఇది ఇక్కడ 8900 అది బేస్ ఆ 8900 బేస్ నుంచి స్ట్రెయిట్ లైన్ ఎక్కడ ఆగలేదు కదా ఎక్కడ ఆగల 10250 ఆ తర్వాత చిన్న కరెక్షన్ 9700 ఆ తర్వాత మళ్ళీ ఆగలేదు ఎక్కడికి వెళ్ళింది తిన్నగా 10300 10400 10400 దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ ఆగకుండా ఎక్కడి వరకు వెళ్ళింది 10850 నౌ 11000 ఈ ఒకసారి చూడండి ఇవి ఈ వైట్ క్యాండిల్స్ దే ఇండికేట్ బుల్లిష్నెస్ ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి జస్ట్ అవేంటంటే సపోర్టింగ్ ట్రెండ్ సపోర్టింగ్ లేదా ట్రెండ్ కంటిన్యూయింగ్ అని చెప్పొచ్చు కానీ ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్స్ ఏంటంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ అవి ట్రెండ్ ని సెట్ చేస్తాయి ట్రెండ్ సెట్టింగ్ క్యాండిల్స్ ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ 9000 ఒక్కొంద దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యాండిల్స్ చూసారా ఇవన్నీ కూడా ట్రెండ్ రైజింగే ట్రెండ్ సెట్టింగే తర్వాత సపోర్టింగ్ క్యాండిల్స్ మళ్ళీ ఇక్కడ లేటెస్ట్గా చూడండి ఫస్ట్ ఇది సపోర్టింగ్ క్యాండిల్ కింద లెక్క నిన్న జరిగింది అంటే నిన్న అంటే మన శుక్రవారం జరిగిన ట్రేడ్ కానీ ఈరోజు శుక్రవారం జరిగిన ట్రేడ్ కంటే ఈరోజు ఈ క్యాండిల్ చూడండి ఇది ఇనిషియేట్ ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్ లాంటిదే అంటే పెద్ద క్యాండిల్ వచ్చింది అంటే ఏంటంటే బయింగ్ వచ్చింది సీరియస్ బయింగ్ వచ్చింది మరి షార్ట్ కవరింగ్ ఎలాగో వస్తుంది షార్ట్ కవరింగ్ లేకుండా ఎలా ఉంటుంది అంటే ఈ పెద్ద క్యాండిల్ అగైన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ బుల్లిష్నెస్ చిన్న క్యాండిల్ అనుకోండి డోజీ టైప్ అనుకోండి ఇప్పుడు ఏదో ఇట్ ఈస్ టేకింగ్ రెస్ట్ లేదా థింకింగ్ అబౌట్ ట్రెండ్ రివర్సల్ అనుకుంటాం ఇక్కడ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఇప్పటి వరకు అయితే లేదుగా ఇవాళ వరకు లేదు రేపు ఎలా ఉంటుందనేది దట్ వీ డోంట్ నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సడన్లీ ఆ సడన్గా జరిగే వాటికి ఈ గ్రాఫ్స్ ఈ టెక్నికల్ అనాలిసిస్లు గ్రాఫ్లు అవి ఇండికేట్ చేయలేవు సూచించలేవు ఓకే అయితే ట్రెండ్ వైజ్గా తీసుకుంటే ట్రెండ్ ప్రకారం అర్థం చేసుకోవాలంటే మాత్రం మార్కెట్ బుల్లిష్ మోడ్లోనే ఉంది నంబర్ వన్ నంబర్ టూ మరి కరెక్షన్ పాసిబిలిటీస్ అంటే కరెక్షన్ పాసిబిలిటీస్ వాల్యూమ్స్ కూడా బాగున్నాయి సో అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ సడన్లీ మార్కెట్ ఈజ్ స్టిల్ బుల్లిష్ అంతే దీని గురించి చెప్పడానికి ఇంతగా నేమ్ లేదు మార్కెట్ ఈజ్ స్టిల్ బుల్లిష్ ఓకే అండి తర్వాత మరి ఓకే మార్కెట్ ఈజ్ బుల్లిష్ వెరీ గుడ్ ఏమిటి బుల్లిష్నెస్కి కారణాలు మీరు న్యూస్ పేపర్లో కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ వెళితే అబ్బో చాలా కారణాలు చూపిస్తున్నారు ఏంటి వ్యాక్సిన్ ఇంకా వచ్చేస్తుందనే ఆ హోప్ ఒకటి తర్వాత లాక్డౌన్లో ఎత్తేసారు కదా లాక్డౌన్లో ఎత్తేయటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిందని ఒకటి తర్వాత రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్కి కంపెనీస్కి రిజల్ట్స్ కూడా కొంచెం బాగానే వస్తున్నాయి కదా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా వచ్చింది ఇన్ఫోసిస్ బాగా వచ్చింది ఇట్లా కంపెనీలు బ్రిటానియా బ్రహ్మాండంగా వచ్చింది బాగానే వస్తున్నాయి కదా అదొక రీజను బట్ విషయం ఏంటంటే ఈ రీజన్స్ అన్నీ ఒకెత్తు ఎందుకంటే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు దానికి సపోర్టింగ్ రీజన్స్ ఇవ్వటం ఏముంది రీజన్స్ చెప్పడం విశేషమే ఉంది రీజన్స్ ఉంటాయి కదా ఇప్పుడు పడిపోయింది అనుకోండి మార్కెట్ పడిపోయినప్పుడు కూడా 1, 2, 3, 4, 5 అని చక్కగా బోల్డ్ అని రీజన్స్ చూపిస్తారు ఇగో ఈ కారణాల వల్ల పడిపోయింది ఆ వాటిని పక్కన పెడితే దిస్ ఈజ్
ఏ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ సీజన్ జాగ్రత్త కదండి ఈ విషయం పబ్లిక్ సబ్స్క్రిప్షన్ సీజన్ భయంకరంగా పడిపోయినాయి మార్కెట్లో భయంకరంగా మార్కెట్లు పడిపోయినప్పుడు కంపెనీలు ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే దే ఆర్ వర్స్ట్ హిట్ మాక్సిమం ఎవరు హిట్ అయ్యేది ఎవరంటే వీళ్ళు మిగతా ఇండస్ట్రీస్ హిట్ అవుతాయి వాట్ ఇంపాక్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీద పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అంత గొప్ప రిజల్ట్ ఇలా వచ్చిందేంటి అని కొందరికి ఆశ్చర్యం సరే వచ్చింది బాగానే వచ్చింది నేనేం శంకించడం లేదు వాట్ అబౌట్ ఎన్పిఎస్ ఎన్పిఎస్ ఇప్పుడేం చూపించలేదు దాదాపు లేవు అని కూడా చెప్పారు కదా తక్కువ అని చెప్పారు కదా బట్ ఇప్పుడు మొరటోరియంలో ఉంది కదండి ఆర్బీఐ ఏమో అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్లు వసూలు చేయకండి అంటున్నది ఈ మొరటోరియం సెప్టెంబర్ తర్వాత ఎక్స్టెండ్ చేసి డిసెంబర్ వరకు చేయొచ్చు అని అంటున్నారు చేయలేదు చేశారు సరే సెప్టెంబర్ వరకే పెడితే సెప్టెంబర్ నుంచి మాత్రం ఎక్కడి నుంచి పే చేస్తారు అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మరి వాట్ అబౌట్ ది ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ ఇన్స్టాల్మెంట్స్ క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి మంత్లీ ఈఎంఐస్ దగ్గర నుంచి ఇవన్నీ చాలా భయంకరంగా పెండింగ్ అయిపోయినాయే బోల్డ్ అంత అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసిందే చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయినాయే మరి అప్పుడు నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది అప్పుడు వాట్ అబౌట్ ది ఎన్పిఎస్ దెన్ అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఎక్సెప్షన్ అండి వాళ్ళు బిజినెస్ వేరు బిజినెస్ మోడల్ వేరు ఐటీ బిజినెస్ అది కూడా కొంత నెక్స్ట్ క్వార్టర్లో ఎఫెక్ట్ అవ్వచ్చు దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇప్పుడు బ్రిటానియా ఉందనుకోండి అది బ్రిటానియా అది విండ్ఫాల్ గెయిన్ లాంటిది ఎందుకంటే భయపడిపోయి బోల్డ్ అంత ఇళ్లలో స్టాక్స్ పెట్టేసుకున్నారట షాప్ కీపర్స్ కూడా బోల్డ్ అంత స్టాక్ కొనేసి పెట్టేసుకున్నారట బంపర్ సేల్స్ ఎందుకంటే బిస్కెట్స్ వాళ్ళ ఫుడ్ ప్రోడక్ట్ కదా అది ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి కాబట్టి సేల్ తగ్గడానికి పోయి పెరిగింది ఎందుకంటే ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్ స్టాక్స్ ఎఫ్ఎంసీజీను తర్వాత ఈ ఫార్మా రెండు కూడా డిఫెన్సివ్ స్టాక్స్ చూడండి రేపొద్దున మార్కెట్లో కరెక్షన్ వస్తుంది కదా అంటే వస్తుందండి ఇంకెందుకు వస్తుందండి కరెక్షన్ 12,000కి వెళ్ళిపోతుంటే అంటారు కొంతమంది మంచిది పోనీ 12,000కి వెళ్తుంది అనుకుందాం 12,000కి వెళ్ళడం మళ్ళీ కరెక్షన్ వస్తుంది కదా సరే కరెక్షన్ వచ్చినప్పుడు చూడండి ఈ ఫార్మా స్టాక్స్ను ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెద్దగా తగ్గవు అసలు తగ్గవని కాదు ఈ లోగానే తగ్గుతాయి కొద్దిగా బట్ ప్రాక్టికల్గా పెద్దగా తగ్గవు తగ్గేది మామూలు మార్కెట్ తగ్గితే పడిపోతున్నా కూడా అవి పెద్దగా పడవు ఎందుకని పడవంటే దే ఆర్ కాల్డ్ డిఫెన్స్ స్టాక్స్ బేర్ మార్కెట్లో లేదా వీక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే సేఫ్ ఎంతో కొంత సేఫ్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా అంటే వాట్లి బిజినెస్ తగ్గదు కదా అందుకని యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ సో అది దాన్ని ఇన్వెస్ట్మెంటు అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే ఈ విషయం నేను ఎప్పుడో చెప్పానండి 10,000, 9,500, 9,000 రేంజ్లోనే చెప్పాను ఎప్పుడో చెప్పాను ఈ రోజు చెప్పుకుంటూ వస్తున్నాను విశేషమేం కాదు ఫాలింగ్ మార్కెట్లో లేదా వీక్ మార్కెట్లో కొంచెం ఎప్పుడు రికవర్ అవుతుంది అయితే నిలుస్తుందా లేదా ఇట్లాంటి సిచ్యువేషన్స్కి జవాబు ఏంటంటే ETF-లే కొనుక్కుంటే వాటి వల్ల పెద్దగా మనం ఎఫెక్ట్ అవ్వం ఒకవేళ మార్కెట్ భయంకరంగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయినా మనం ఎఫెక్ట్ అవ్వం అదొకటి అనుకున్నాం సరే ఈరోజు అనుకున్న విషయమే మిగతాయి చూసుకుని కొనుక్కోవాలి తప్ప చూసి చేసి కొనుక్కోవాలి తప్ప గబుక్కుని ఇది తగ్గిందని కొనేయటం ఎందుకంటే ఇన్వెస్ట్మెంటు అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే ప్రైస్ బేస్డ్ ఈ ప్రైస్ తగ్గింది కాబట్టి కొనటం లేదా పెరిగింది కాబట్టి అమ్మటం అని బట్ ప్రాక్టికల్గా ఎలా ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్నింగ్ బేస్డ్ అయ్యి ఉండాలి ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ కంపెనీస్ ఎర్నింగ్స్ ఆ ఎర్నింగ్స్ బేసిస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ ఎక్కువ ఒక కొంచెం ప్రీమియంలో ఎక్కువ రేటు కొనుక్కున్నా ఏం కాదు ఫైనల్గా అవి నిలబడితే పికప్ అవుతాయి అంటే పాస్టే ఎర్నింగ్స్ అంటే పాస్టే మళ్ళీ ఫ్యూచర్ ప్రొజెక్షనే కదా ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ ఎ ప్రొజెక్షన్ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బట్ ఫ్యూచర్ పాస్ట్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ప్రొజెక్షన్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తాం అంతే కదా దట్స్ వాట్ వీ డూ సో సరే 11,500 అనేది అది సెకండరీ ఇష్యూ అనుకోండి ఇప్పుడు మార్కెట్ ప్రస్తుతం బుల్లిష్గానే ఉంది ఇంకా 11,200 అలా చెప్పేస్తున్నారు కనబడుతున్నది బట్ ఒకవేళ కరెక్షన్ వచ్చినా రేపు ఎల్లుండు కరెక్షన్ వచ్చినా చిన్న చిన్న కరెక్షన్లని కరెక్షన్స్గా భావించకండి చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే అది కరెక్షన్ కాదు ఎందుకంటే బుల్ ఫే అంటే
ఇప్పుడు షార్ట్ టర్మ్ బుల్ రన్ ఉంది కదా షార్ట్ టర్మ్ బుల్ ఫేజ్ ఉంది కదా ఈ షార్ట్ టర్మ్ బుల్ రన్ లో ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినట్టు వస్తాయి మళ్ళీ పిక్ అప్ అవుతుంది ఇప్పుడు 10800 వరకు ఇప్పుడు ఎట్లా ఉందంటే స్ట్రెంగ్త్ మార్కెట్ ఎక్కడ ఉందంటే 10900 800 కూడా కాదులేండి 10900 11200 రేంజ్ లో ఉంది ఇమిడియట్ గా అయితే 10900 నుంచి కిందకి వచ్చేటట్టైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి 10800 కంటే కిందకి వచ్చేటట్టైతే కొంచెం ఆలోచించాలి 1-4 సార్లు ఇదేదో కొంచెం శుభసూచకంగా లేదే అన్నది అర్థం చేసుకోవాలి అయితే 10900 ఈ రేంజ్ ఇప్పుడు ప్రస్తుతం కనపడుతున్న రేంజ్ ఇది దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే నేను I want to take you to another set of information. Entendadi? Yes. Adi Randi. PB dividend yield values ante Nifty 50 prastham din Nifty 50 PE antundi. Inka results chala company ki ravalsundi ankonde. ఆ వచ్చే నాటికి ఖచ్చితంగా ఇది డిఫరెంట్గా ఉంటుంది మనం ఎట్లా చేద్దామంటే లాస్ట్ లాస్ట్ 1 మంత్ జూన్ నుంచి తీసుకుందాం జూన్ నుంచి కదా మార్కెట్ రేక ఇదైంది సో లాస్ట్ జూన్ నుంచి తీసుకుంటే ఫస్ట్ జూన్ 2020 ఇప్పుడు ఎంత తారీఖు 27 20th జులై అంటే ఆల్మోస్ట్ 50 డేస్ 20th జులై ఒకసారి చూద్దామండి మనం పిఈ రేషియో చూద్దాం సీయింగ్ ఈజ్ బిలీవింగ్ మనం కళ్ళతో చూస్తే ఆనందం వేరు ఒకసారి చూడండి నిఫ్టీ 50 పిఈ చూస్తున్నామండి ఎప్పుడు ఫస్ట్ జూన్ 2020 నుంచి 20th జులై 2020 టిల్ డేట్ ఈరోజు వరకు కదండి ఒకసారి చూడండి 22.96 అంటే 23 ఫస్ట్ జూన్ 23 ఉంది పిఈ అంతకుముందు 17 18 ఆ రేంజ్లో ఉంది 17 రేంజ్ నుంచి వచ్చి 24 25 25 26 జూన్ అంతా 26 జూన్ ఎండ్కి వచ్చేటప్పటికి 26 చిల్లర వచ్చిందండి అంటే 27 అనుకుందాం మళ్ళీ 2 జూలై నుంచి 27 ప్లస్లోకి వచ్చింది 2 జూలై నుంచి బుల్లిష్గా ఉంది బాగా మళ్ళీ 27 28కి ఎంటర్ 28 ఆర్బిట్లోకి ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు 6 జూలై 4 డేస్లోనే తర్వాత 28 ఇప్పుడు లేటెస్ట్ 20th జూలై చూడండి 28.86 అంటే 29th ఉంది 29 ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు మార్కెట్ పడే నాటికి 12400 దగ్గర కూడా దగ్గర దగ్గర అంతే ఉంది మీరు గమనించారో లేదో ఇండెక్స్ 12400 ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది చూసేసరికి అది అయిపోయింది దీంతో పని లేదు ఇంకా పన్నెండు వేల 400 దగ్గర ఉన్నప్పుడు ఇండెక్స్ అప్పుడు కూడా 29 ఆ రేంజ్లోనే ఉంది 28-29 రేంజ్లో ఉంది మరి ఇప్పుడు దగ్గర దగ్గర అంతే ఉంది ఏంటండి ఇండెక్స్ ఏమిటి 1000 పాయింట్ల డిఫరెన్స్ ఉంది 1000 పాయింట్ల పైగా డిఫరెన్స్ ఉంది పిఈ రేషియో ఏంటి ఇక్కడ ఉందంటే పిఈ రేషియో ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ నిఫ్టీ మార్కెట్ ప్రైస్ ఎంత ఇవాళ 11000 ఎర్నింగ్ పర్ షేర్ మొత్తం నిఫ్టీ 50కి ఎర్నింగ్ పర్ షేర్ తీసుకుంటున్నాం ఇండివిజువల్ కంపెనీ కాదు తీసుకుంటే ఏమైంది ఇవాళ 29 కనబడుతున్నది అప్పుడు 29 కనబడుతున్నది అంటే ఏమిటి ఇక్కడ ఇండెక్స్ పెరగలేదు అంటే ఇండెక్స్ 1000 పాయింట్లు పైగానే తగ్గింది ఏంటి పెరిగింది న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉంటాయి కదండి ఈ న్యూమరేటర్ డినామినేటర్ తీసుకున్నట్లయితే
మార్కెట్ ప్రైస్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఎన్నిసార్లు అని 29 ఉంది సుమారుగా ఏమండి ఆ ఇప్పుడు ఒకప్పుడు ప్రైస్ 12000 అనుకుందాం 12000 డివైడెడ్ బై దిస్ ఇస్ ఈక్వల్ టు 29 ఇప్పుడు 11000 డివైడెడ్ బై దిస్ ఇస్ ఈక్వల్ టు 29 అంటే ఏమైంది ఇక్కడ న్యూమరేటర్ 12000 దగ్గర ఇది 29 డినామ్ న్యూమరేటర్ ఇక్కడ 11000 1000 పాయింట్లు తక్కువే అయినా గా 29 అంటే ఇక్కడ వాట్ హస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న ఈపిఎస్ కంటే ఇక్కడ ఉన్న ఈపిఎస్ ఏమైంది తగ్గింది షింక్ అయ్యింది కదా ఈపిఎస్ షింక్ అవబట్టే కదా ఇంకా ఫుల్ రిజల్ట్స్ రాలేదండి హలో ఇంకా చాలా కంపెనీలు రిజల్ట్స్ రాలేదు కదా ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈపిఎస్ ఖచ్చితంగానే నేచురల్ గా తక్కువగానే ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకల అంటే ఈపిఎస్ ఇది డినామినేటర్ ఇక్కడ కంటే ఇక్కడ తక్కువ ఉండబట్టి ఈ రెండు ఈక్వల్ అయినవి 12000 క్యాలిక్యులేటర్ తెచ్చానా లేదు తేలేదు ఆ ఎందుకులేండి మీ దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉంటే మీకు మీకు ఈ లెక్కలు మన ఆంధ్ర తెలంగాణ అంటే అంతా ఇంజనీర్లే అంతా ఇంజనీర్లే మీకు తెలియంది ఏముంది ఇక్కడ దిస్ డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ దిస్ డివైడెడ్ బై వై ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇక్కడ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఏమవుతుంది తక్కువ ఉంటుంది కదా అందుకనే ఇది 29 రెండు ఈక్వల్ అవుతున్నాయి అంటే రేపు రిజల్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఆగస్టు 10 15 తారీఖుల కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నీ ఇంకేం మిగలవు అప్పటికి వచ్చేటప్పటికి అప్పటి పరిస్థితి ఏంటి అప్పటికి ఇది ఇంకా తగ్గుతుంది ఇది తగ్గుతుందా పెరుగుతుందా నాకు తెలీదు నా దృష్టిలో అయితే ఇది తగ్గుతుందని అనుకుంటున్నాను మరి ఏమిటో తెలీదు ఇది తగ్గినా తగ్గకపోయినా ఇది మాత్రం తగ్గుతుంది అప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుందండి ఇప్పుడు ఇది x అనుకుందాం ఇప్పుడు 29 ఇప్పుడు ఇంకా x మైనస్ h అవుతుంది అనుకోండి ఇది ఈపిఎస్ సేమ్ 11000 దగ్గర కూడా x మైనస్ h ఏమవుతుందండి ఇది 29 ప్లస్ అవుతుందా అవదా అదే 11000 కి బదులు 10500 ఉంది అనుకోండి ఇది నిఫ్టీ కూడా తగ్గింది అనుకోండి ఇది కూడా తగ్గింది ఇది ఎలాగో తగ్గుతుంది గ్యారెంటీ అప్పుడు ఏమవుతుందండి 29 ప్లస్ ప్లస్ ఈ పిఈ ఎక్కడికి వెళ్తుంది అంటే 30 32 31 అంత పిఈ జనరల్గా రాదు ఎప్పుడు 30 31 పిఈ దగ్గరికి తీసుకెళ్తున్నాం మనం అవి ఇప్పుడు ఆల్రెడీ 29 ఉంది అంటే మనం వీఆర్ మార్చింగ్ టువార్డ్స్ 30 ఏంటి 30 ఎంతసేపులేండి రేపు 11200 11300 అన్నారంటే వాళ్ళ 30ఏ ఈలోగా 2 3 4 కంపెనీల రిజల్ట్స్ కూడా వస్తాయి కదా నిఫ్టీ 50 కంపెనీల రిజల్ట్సే కదా ఇవి ఆటోమేటిక్గా పిఈ అడ్జస్ట్ అవుతుంది 30 ప్లస్ ఇది పరిస్థితి ఇప్పుడు మరి ఈ పరిస్థితిలో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయాలా అక్కర్లేదా అది ఎవరికి తోచింది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి బట్ ఏంటంటే ఆ నిఫ్టీ 50లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కొన్ని కంపెనీలు పెరిగాయి రికవర్ అయ్యాయి కొన్ని పెరిగాయి అన్నీ చూడండి ఆ నిఫ్టీ కంపెనీలు అన్నీ పెరిగాయండి అన్నీ రికవర్ అయ్యాయి లేదు అంటే బ్రాడ్గా ఈ ఇండెక్స్ 50లో ఎన్ని కంపెనీలు రిప్రజెంట్ చేస్తున్నది అది కూడా చూసుకోవాలి ఇట్స్ నాట్ రిప్రజెంటింగ్ మోర్ దాన్ 50% మీరు చూడండి నిఫ్టీ 50లో కూడా ఎన్ని పెరిగాయని ఇందాక మెత్తులు ఒక ఆయన బ్రోకరే బస్ మంచి సీనియర్ బ్రోకర్ లాస్ట్ 25 30 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాయని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎక్కడంటే అక్కడే ఉన్నాయో సెలెక్టివ్ కొన్ని తప్ప డేంజర్ జోన్లో ఇప్పుడు కోవిడ్ లాగానే ఇది కూడా మార్కెట్ మరో కోవిడ్ లాగా వెళుతున్నది అంటున్నాడు ఆయన చలోక్తి ఏదో జోక్లాగా సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ కాబట్టి 11000 చూసి మనం మురిసిపోకూడదు ఇంపెండింగ్ సంథింగ్ ఈజ్ ఇమ్మినెంట్ అంటే మీకు తెలిసిందే కదా ఓమెన్ టైప్ సంథింగ్ ఈజ్ ఇమ్మినెంట్
అందుకని చాలా జాగృతగా ఉండాలి వాచ్ చేసుకోవాలి వాచ్ చేసుకుని అయితే 10,000 అనేది కొంచెం కన్ఫర్మ్ గా కనిపిస్తున్నది కదా అందువల్ల ఏంటంటే 10,000 11,000 మధ్యన కదా ఇప్పుడు ఇప్పుడు రేంజ్ 10,000 11,000 మధ్యనే కదా అప్పుడు ఎప్పుడైనా వి హావ్ నో ఆప్షన్ బట్ టు వెయిట్ ఫర్ కరెక్షన్ ఎందుకని కొన్ని కొన్ని సెలెక్టివ్ గా పెరిగాయే ఆ పెరిగిన కూడా కరెక్షన్ ఆ వాటిలో కూడా కరెక్షన్ వస్తుందిగా రాకపోతే పోనే ఉండి వెయిట్ చేద్దాం అట్లా అన్నమాట ధీమాగా ఉండాలి బెట్ చేయటం అంటారు కదా తగ్గితే వస్తే తగ్గితే కరెక్షన్ వస్తే చూసేది లేకపోతే అమ్మో 29-30 నిన్న ఎవరో నిన్న ఆదివారం కదా ఫోన్ చేసి మా మిత్రులే గ్రూప్ మిత్రులే 29 పిఈ దగ్గర ఎక్కడ కొంటాంలేండి ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకులేండి నేనైతే మామూలుగా ETF లై కూడా అనవసరం అనుకుని వదిలేశానండి అన్నాడు సరే ఓకే ఇట్స్ ఓకే గుడ్ సో 29 పిఈ దగ్గర ఉన్నాము అది 31 పిఈ కాబోతున్నది ఆ 31 పిఈ దగ్గర ఇప్పుడు ఈ రేంజ్ లో అయితే మీరు గమనించారో లేదో జూన్ మంత్ లోను బహుశా జూలై మంత్ లో కూడా నాకైతే నా దగ్గర అయితే డేటా లేదు జూలై మంత్ లో కూడా ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఉంది స్మాల్ ఇన్వెస్టర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ చాలా ఉంది దానికి తగ్గట్టు మార్కెట్ ఆపరేటర్స్ అనండి లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనండి మొత్తానికి చాలా జాగృతగా పడిపోకుండా మెయింటైన్ చేస్తున్నారు చక్కగా నిలబెడుతున్నారు ఎఫ్ఐఐస్ కూడా చాలా కాషస్ గా వెళ్తున్నారు మొదట్లో అమ్మేవాళ్ళు గానీ అమ్మటం మానేసేసి కొద్దిగా కాషస్ గా బయింగ్ లోకి వెళ్లి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు ఎప్పుడన్నా తేడా వస్తే అప్పుడు ఫస్ట్ వచ్చేది వాళ్ళే కదా మంచి అవకాశం చూసుకుంటారు ఫటాఫట్ తుపాకీలు లేదు మత ఏ ఉంటాయి కదా క్రాకర్స్ ఫటాఫట్ పేల్చేస్తారు సేమ్ టపాకాయలు అంటారే ఎర్రగా ఉంటాయి సన్నగా ఫటాఫట్ పేల్చేస్తారు వెళ్ళిపోతారు అంటే దే విల్ కమ్ అవుట్ దే టేక్ నో టైం బట్ అట్లాంటి సిచ్యువేషన్ ఇమీడియట్గా అయితే ఉందా అంటే అట్లా ఏం లేదు కానీ ఎనీ టైం ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎందుకంటే మీరు గమనించే ఉంటారు కదా మీ దగ్గర మీలో చాలామంది దగ్గర మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి కదా ఈ నిఫ్టీ 50లో కూడా చూడండి అన్నీ పెరగట్లేదే అట్లీస్ట్ అన్నీ పెరగవులేండి ఎప్పుడు మెజారిటీ పెరగటం లేదే 11,000కి వచ్చేసింది ఆల్రెడీ ఇంకా 11,500 అంటున్నారు సో ఇది ప్రాపర్లీ క్యాలిక్యులేటెడ్లీ టైలర్డ్ మార్కెట్ టైలరింగ్ జరుగుతూ ఉంటుంది ప్లాన్డ్ ఇన్ ఏ టైలర్డ్ ఇన్ ఏ ప్లాన్డ్ వే టైలర్డ్ బీయింగ్ టైలర్డ్ ఇన్ ఏ ప్లాన్డ్ వే అది జరుగుతూ ఉంటుంది మార్కెట్లో ఎప్పుడు జరుగుతుంటుంది ఏంటి కారణం అంటే నేను చెప్తాను అసలు రీజన్ ఇది ఐపీఓలు వస్తున్నాయా రైట్స్ ఇష్యూస్ వస్తున్నాయా చూడండి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అంట ఆదిత్య బిర్లా ఫ్యాషన్ వాళ్ళు ఎంత ఇదైతే మాత్రం అఫ్కోర్స్ 400 వరకు వెళ్ళిన షేరు 100 రూపాయలకు వచ్చింది ఒప్పుకుంటారు 110కి వచ్చింది ఒప్పుకుంటారు 115కి ఏమండి డిస్కౌంటే లేదు ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకోండి భయంకరమైన డిస్కౌంట్ వీళ్ళు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మరీ ఘోరం కదండి డిస్కౌంట్ ఎక్కడుంది అంటే ఆల్రెడీ బాగా బాటమ్ అవుట్ అయింది ఇంతకన్నా ఏం తగ్గిస్తామండి ఆహా తగ్గించకండి అయితే ఎవరు కొంటారు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లు కూడా కొంటారా ఏమండి వీక్ మార్కెట్లు పడిపోయినప్పుడు రికవరీ వస్తుంది చాలా జాగ్రత్తగా వినండి మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ తీసుకోండి లేకపోతే మీ ఇష్టం మార్కెట్లు భయంకరంగా పడిపోయినప్పుడు రికవరీ మోడ్లో ఏం జరుగుతుందంటే ఆ రికవరీని మెయింటైన్ చేస్తారు కొన్ని రోజులు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు చేస్తూ ఎందుకు చేస్తారంటే కంపెనీల దగ్గర కంపెనీలోకి డెట్ రిడెన్ అయిపోతాయి డెట్ సర్వీసింగ్ కష్టమవుతుంది ముఖ్యంగా డెట్ రిడెన్ కంపెనీస్కి మనుగడ కష్టమవుతుంది అవి బ్యాంక్స్ దగ్గరికి వెళితే బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఉండవు బ్యాంక్స్ దగ్గర ఎందుకు డబ్బులు ఉండవు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వాటికి వస్తే వాళ్ళు వసూళ్ళు అవ్వవు సరిగ్గా డబ్బులు వసూలు కావు కాబట్టి కొత్తగా లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు ఒకటి ఆలోచిస్తారు రెండు వాళ్ళ దగ్గర అంత సమృద్ధిగా డబ్బులు ఉండవు ఇండియా అయితే ఆల్రెడీ రిసెషన్లో ఉండగా కొంచెం స్లైట్ రిసెషన్లో ఉండగా మనకి ఇది వచ్చింది పులి మీద పుట్టలాగా ఆల్రెడీ బ్యాంక్స్ ఇంతకుముందే సరిగ్గా ఇవ్వటం లేదు లోన్స్ ఇప్పుడు అసలు ఇంకేమిస్తారు అసలు ఎవరు దానికి తగ్గట్టు ఇప్పుడు మొరటోరియం అన్నారు ఎవరి దగ్గర లోన్లు వసూలు ఇన్స్టాల్మెంట్లు వసూలు చేయొద్దండి ఈఎంఐలు కట్టించుకోవద్దండి ఆపండి అన్నారు
అసలు డబ్బు లేవు ఇప్పుడు బ్యాంక్స్ కూడా అదే కదా కోటక్ మహీంద్ర బ్యాంక్ వారు డబ్బులు దండుకోవడానికి వస్తున్నావు అంటున్నారు యాక్సిస్ బ్యాంక్ వచ్చేస్తున్నావు అంటున్నారు ఐసీఐసీ బ్యాంక్ అంటున్నారు ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటున్నారు ఇంకా యు నేమ్ ఇట్ అండ్ టేక్ ఇట్ హ్యావ్ ఇట్ లాగా ఈ బ్యాంక్స్ అన్నింటి బ్యాంక్స్ కూడా ఇప్పుడు వెసులుబాటు కష్టం లిక్విడిటీ ఇష్యూస్ వచ్చేస్తాయి ఎందుకంటే వసూళ్లు అవ్వవు కదా అవటం లేదు కదా అవి తర్వాత ఫైనాన్స్ కంపెనీస్ ఒకదాని తర్వాత ఒకటి మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్సే కాదు మీరు చూడండి శ్రీరామ్ ఆల్రెడీ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేశారు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఆ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో నాకు ఎందుకోనో ఎప్పుడు గుడ్ ఇంప్రెషన్ రాలా అందుకని ఏదోదో పెరిగిపోతా ఉన్నా నేను ఎప్పుడు ఐ నెవర్ ఈవెన్ సజెస్టెడ్ సరే ఎవరి చాయిస్ వాళ్ళదనుకోండి చెప్తున్నా ఇప్పుడు ఒక్కొక్క ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ అన్నీ దేశం మీద పడిపోవాలి దేశం మీద పడిపోయి ప్రజల నుంచి తీసుకోవాలి డబ్బులు ప్రజల నుంచి వసూలు చేయాలంటే మార్కెట్లు పడిపోయి ఉంటే వసూలు చేసుకోగలుగుతారా ఐపీఓలు ఈ ఈటీఎఫ్లు ఇంకేదైనా తీసుకోండి ఇవి ఏవైతే రైట్స్ కానీ రైట్స్ సబ్స్క్రైబ్ అవుతాయా ఇట్లా నేను లాస్ట్ 2008 to 2009 టైంలోని నాకు టీవీ 18లో అలాగే ఇరుక్కుపోయాను నేను ఒక టీవీ 18ే ఎందుకంటే సరే ఏదో మొత్తానికి ఇది ఏదో వదిలేయండి దాన్ని అప్పుడు గుణగణాలను చూసి ఏమనుకుని చేశానో రైట్స్కి అప్లై చేస్తే ఆ తర్వాత అసలు ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ 4 కాల్స్ ఇచ్చాడు పాపం ఫస్ట్ కాలో సెకండ్ కాలో కట్టిన తర్వాత ఎక్కడికో వెళ్ళి కట్టాల్సి వచ్చేది బ్యాంక్కి వెళ్ళి కట్టాల్సి వచ్చేది మెయిన్ ఆఫీసు ఎస్బీఐకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కట్టేసి వచ్చాడు ఆ రోజులు వేరు కదా ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని క్లిక్ చేస్తే సరిపోతుంది పోయిన ఇరుకుపోయిన వదిలేస్తే వాడు ఏం చేశాడు కట్టకపోయినా మామూలుగా అయితే ఏంటంటే రైట్స్ మనం కట్టకపోతే ఏదన్నా ఒక పార్ట్ పేమెంట్ అయితే కట్టకపోతే వాటిని ఫోర్ఫిట్ చేసి వాళ్ళు ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు కంపెనీ వాడు వచ్చి అది కూడా చేయలే అంత ధైర్యం చాలా ఏం చేయలేక పార్ట్ పేమెంట్కి పార్షియల్గా షేర్స్ ఇష్యూ చేశాడు అవి ఇప్పటికీ పడున్నాయి ఎందుకు పనికిరాని ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకి అవి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కూడా అవి రికవర్ అవ్వలా 2009-10 అనుకుంటాను 2009-10 అప్పుడు గుర్తులేదు నాకు అప్పటి నుంచి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది ఇప్పటికీ కూడా టీవీ 18ే కదా టీవీ 18 షేర్లు ఇప్పటికీ రికవర్ అవ్వాలా పడేసారి అసలు చూడలేదు సార్ ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో అంటూ చాలా చిన్న అమౌంట్లేండి అప్పుడు పర్వాలేదు సగమే కట్టాను అది కూడా ఏంటంటే వీళ్ళకి విధి లేక రోడ్డు మీద పడతారు పబ్లిక్ మీద పడతారు మీరు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గరికి వస్తారు బాబు మీరు కట్టుకోండి అని కొంతమంది అయితే మరీ ఘోరం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాంటి వాళ్ళైతే ఘోరంగా వాళ్ళు సరిగ్గా డిస్కౌంట్ కూడా ఆఫర్ చేయరు ఇప్పుడు మహీంద్ర తీసుకోండి హెవీ డిస్కౌంట్ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఇట్ మే బి టెంప్టింగ్ దే ఆర్ బెనిఫిటింగ్ ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ హెవీ డిస్కౌంట్ ఉండాలి ఆ హెవీ డిస్కౌంట్ ఇవ్వటం లేదు కొంతమంది అయితే చూడండి అలా ఉంటుంది రైట్స్ కొంతమంది రైట్స్ కొనుక్కుని అప్లై చేసుకుంటారు అదో పెద్ద జోకు సో రైట్స్ ఇష్యూస్ ఐపీఓస్ ఇప్పుడు ఇంకేదో ఐపీఓ కూడా వస్తున్నది ఫార్మా రిలేటెడ్ ఈ ఐపీఓస్ ఇవన్నీ అంటే ప్రజల మీదకి వచ్చి ప్రజల నుంచి దండుకొని వ్యాపారాలు చేయాల్సిందే ఎందుకంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు కూడా ప్రజల మీదకి వస్తుంటారు అంటే దండయాత్ర ఎక్కడ జరుగుతుందంటే ఫైనల్గా అందరూ ప్రజల మీదకి ఇన్వెస్టర్స్ మీదే రిటైల్ ఇన్వెస్టర్స్ మీదకే వస్తారు మెయిన్గా ఆల్ అదర్ ఇన్వెస్టర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇన్వెస్టర్స్ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళ డబ్బులన్నీ అయిపోతాయి కదా వెళ్ళిపోతాయి కదా వీళ్ళకి లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే ఈ పర్టికులర్ సినేరియోలో అయితే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఉంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ స్మాల్ ఎంప్లాయిడ్ పీపుల్ వారు చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయాయి పెద్దవాళ్ళకి కూడా కొనుక్కొని పోయాయి అనుకోండి మావాడు పెద్ద కంపెనీ దాని కంపెనీ పేరు చెప్పలేండి పద్ధతిగా ఉండదు చాలా పెద్ద కంపెనీ ఆటోమొబైల్ రిలేటెడ్ వాడు డిప్యూటీ మేనేజరు వెల్ ఎస్టాబ్లిష్డు పాపం ఫ్యామిలీ గీమిలీ అంతా బాగానే ఉంది తీసేశారు అంతే సింపుల్గా ప్రైవేట్ కంపెనీ కదా మహారాష్ట్ర తీసేశాడు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాడు ఇల్లు కొనుక్కున్నాడు ఏదో పిల్లల్ని చదివిస్తున్నాడు ఇప్పుడు వాడు తీసేశాడు ఇప్పుడు అంతే ఏదో మనిషిని రోడ్డును పడ్డాడు అన్నట్టు ఇంకో రకమైన జాబ్ ఇమీడియట్గా అట్లాంటిది దొరుకుతుందా అంటే ఏమో తెలియదు
అసలే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే డిప్యూటీ మేనేజర్ లెవెల్ పోస్టులు కూడా పోతున్నాయి కదా చిన్న పోస్టులు ఎలాగ పోయే పోతున్నాయి పల్లెటూళ్ళకి వెళ్ళిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు మామూలుగా చిన్న చిన్న గుమస్తా క్లర్క్ టైప్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు అయితే ఎల్లోళ్ళు చాలా మంది తిరిగి రావట్లే ఢిల్లీ రావట్లే ఇంకా ఎప్పటికైనా వస్తారో రాదో తెలియదు వస్తారు అంటే చాలా మంది షాపులు ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు ఓపెన్ చేయటం లేదు కొన్నాళ్ళకి చేస్తారులేండి ఎకానమీ ఓపెన్ అయిపోతుంది షాపులు తెరుస్తారు బిజినెస్లు నడుస్తాయి వ్యాక్సిన్ వస్తుంది టాబ్లెట్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ బ్యాక్లాగ్ పరిస్థితి ఏంటి 11,000కి వచ్చిందని మనం చంకలు కొట్టుకుంటే మనం పొరపాటు పడ్డట్టే చాలా జాగ్రత్తగా ఉండాలి వాచ్ చేయాలి సో అందుకని ఫైనల్గా ఏంటంటే చెప్పొచ్చేది కీప్ క్యాష్ కీప్ మనీ నాకు రోజు ఫోన్లు వస్తూనే ఉంటాయి ఏంటి సార్ ఏదైనా చెప్పండి సార్ ఏమైనా చెప్పండి సార్ నేను నాకు ఎందుకనో మనస్కరించడం లేదు డైరెక్ట్గా చెప్పడానికి మనస్కరించక కొంచెం అది ఏదో చెప్తుంటాను లేకపోతే కొంచెం కరెక్షన్ వచ్చాక ఒకసారి ఫోన్ చేయండి అంటాను ఆ కరెక్షన్ రావటం లేదని ఇవాళ అయితే ఎవరో మెసేజ్లు కూడా పెట్టారు ఏంటండి కరెక్షన్లు రావటం లేదు అని అంటే అంత తొందర అంత ఆరాటంతో ఏదో ఆరాటం పెళ్లి కొడుకు అంటారు కదా ఆరాట పడితే ఆరాటం పడినంత తొందరగా ఏం రాదు ఎప్పుడు వస్తుందంటే ఇంకా ఈ మార్కెట్ తగ్గదు మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది బ్రహ్మాండం ఇంకేమిటి అనిపించిన తర్వాత మాత్రమే వస్తుంది కరెక్షన్ ఈ మన దగ్గర డబ్బులు అయిపోయే వరకు కరెక్షన్ రాదు మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు రైట్స్ ఇష్యూకి అప్లై చేసినో ఐపీఓకు కట్టో లేకపోతే ఇట్లా ఏదైనా ఆ షేర్ తగ్గింది ఈ షేర్ మళ్ళీ పెరిగిపోతుంది అమ్మో ఫియర్ ఆఫ్ లూజింగ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా ఫోమో ఈ ఇంకా మళ్ళీ ఇంకా పెరిగిపోద్దేమో ఇప్పుడు కొనకపోతే అని కొనుక్కుంటారు చూసారా అట్లా ఫోమోలో కొనుక్కున్న వాళ్ళు కోమాలో కొనుక్కున్న వాళ్ళు అంటారే ఫోమోలో కొనుక్కున్న వాళ్ళు తర్వాత రైట్స్ ఇష్యూకి ఆ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఐపీఓలకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇట్లా రకరకాలుగా చేసుకుని డిబెంచర్స్ కొనుక్కోకి ఆ బాండ్స్లో పెట్టిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఏంటంటే డబ్బులన్నీ మొత్తానికి ఏమవ్వాలి వెళ్ళిపోవాలి తర్వాత ఇంకా మ్యూచువల్ ఫండ్స్కి వాటికి ఇన్స్టాల్మెంట్ వెళ్తుంటాయి కదా ఇలా వెళ్ళిపోతుంటాయి ఈలోగా ఏంటంటే ఇక్కడ ఈకానమీలో స్ట్రెంగ్త్ లేకపోవటం వలన చాలామందికి ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి సడన్గా డబ్బులు అవసరం అవుతాయి ఏ డబ్బులు ఎక్కడే అయిపోయినాయి అయి కొనేసాం ఈ కొనేసాం లేకపోతే ఎంతకో కొంతకి అప్పుడు చూసుకుంటే అప్పుడు ఆ రేట్లు రావు అంటే లాస్ బుక్ చేసుకుని బయటికి రావాలి అంటే డబ్బులు జనరేట్ చేసుకోవటం కోసం లాసులు బుక్ చేసుకోవటం దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఈ ఫేజ్లో జరగబోయేది అదే అది ఎప్పుడు తెలుస్తుందంటే 6 మంత్స్ టు 1 ఇయర్లో తెలుస్తుంది రిజల్ట్ ఇప్పుడు నేను చెప్పేది 6 మంత్స్ టు 1 ఇయర్ ఇక ఎక్కువ లాంగ్ పీరియడ్ కదండి పీపుల్స్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అందుకని ఇప్పుడు నేను చెప్పింది అప్పటి వరకు చాలామంది గుర్తుంచుకోరు అసలు ఈ యూట్యూబ్ వీడియో చూసేవాళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అప్పుడు చూస్తారని కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే ఫ్లోటింగ్ మారిపోతుంటుంది కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు పోతుంటారు ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది ఇది దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అందుకని కీప్ క్యాష్ కీప్ లిక్విడిటీ కీప్ యువర్ సెల్ఫ్ లిక్విడ్ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి దాచిపెట్టుకోండి ఏం కాదు అని చెప్పడం జరుగుతున్నది అయితే సెలెక్టివ్గా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఎప్పుడు కొనుక్కోవచ్చు ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు ఉన్నాయి మీకు తెలిస్తే ఎందుకంటే చాలా కంపెనీలు ఇప్పటికీ పడుకునే కదండి ఉన్నాయి చాలా భయంకరంగా పడుకున్నాయి మొన్న ఏదో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను అవి పెరగటం లేదు ఇప్పట్లో పెరగవు వాటికి టైం వచ్చినప్పుడు పెరుగుతాయి ఈవెన్ దో ఫండమెంటల్లీ దే ఆర్ ఓకే ఎందుకంటే ఫండమెంటల్లీ దే ఆర్ ఓకే బట్ ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఆ ఫండమెంటల్స్ వాటి ఫండమెంటల్స్లో చేంజ్ వచ్చిందిగా దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ దేర్ ఫండమెంటల్స్ అదర్వైజ్ దే ఆర్ ఫండమెంటల్లీ ఓకే మీడియం టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ వచ్చింది అందుకని పడుకునే ఉన్నాయి అవి చూడ ఇప్పుడు సెలెక్టివ్గా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే యాక్చువల్గా ఈ కోవిడ్ ఈరోజు రేపు అయిపోతుంది ఎప్పటికో ఏదో రోజుకి అయిపోతుంది వ్యాక్సిన్లు వచ్చేస్తే అందరూ టీకాలు వేసుకుని బయటకు వెళ్ళిపోతాం లేకపోతే బిళ్ళలు మింగేస్తాం బయటకు వెళ్ళిపోతాం పని చేసుకుంటాం కానీ వెంటనే పని దొరకాలి కదా మనకి పని ఇచ్చేవాడు కావాలి కదా సరే అయినా కానీ మెల్లిమెల్లిగా 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్లోగా పికప్ అవుతుంది గవర్నమెంట్ ఏదో చేస్తుంది లెటర్స్ ఎస్యూమ్ ఎందుకంటే చేస్తుందిలేండి స్టిమ్యులస్ ప్యాకేజెస్ అవన్నీ వస్తాయి కదా బట్ ఆఫ్టర్ 6 మంత్స్, 1 ఇయర్ ఇది పట్టాల మీదకి వెళ్ళి ట్రాక్ మీదకి వెళ్ళి నడుస్తూ వచ్చేటప్పటికి ఈలోగా ఏమవుతుందండి
So everything is fussy. So చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోగే ఏం చేయాలంటే ప్రాక్టికల్ గా పోస్ట్ కోవిడ్ కోవిడ్ పరిస్థితి పోయితే ఏ సెక్టార్ లో ఏ కంపెనీలు తిరిగి పుంజుకుంటాయి ఏ కంపెనీలు రాణిస్తాయి అవి ఆ సెక్టార్ లో ఆ కంపెనీలు చూసుకోవటం కాకుండా ఇంకొక పని ఏం చేయాలంటే అంటే డబ్బులు ఉండాలి మన దగ్గర వాటి పొజిషన్ అవి పెరగకుండా ఉన్నవి పెద్దగా పెరగనివి వాటి పొజిషన్ అవి అంతగా పెరగలేదు కానీ ఫ్యూచర్ లో పాజిబిలిటీ ఉంది ఇవి పిక్ అప్ అవుతాయి ఇవి రికవర్ అవుతాయి అన్న పాజిబిలిటీ కనిపించినప్పుడు వాటిని స్టడీ చేసి జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మానిటర్ చేసుకుంటూ పోతే ఎప్పుడోకప్పుడు బ్రేక్ త్రూ బయింగ్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది అప్పుడు ఎంటర్ అవ్వచ్చు ఆ లేదు ఇక్కడి నుంచి ఇక మీదట ఇది పిక్ అప్ అయ్యే అవకాశం ఉంది అని అనిపిస్తుంది అప్పుడు ఎంటర్ అయిపోవడమే అవి కూడా అట్లా ఎంటర్ అయిపోయి అప్పుడు కూడా అవి కూడా ఎందుకంటే ఫ్రెష్ గా రైజ్ అవుతున్నాయి కదా ఫ్రెష్ గా అవి రికవరీ పాత్లోకి వస్తున్నాయి కదా అప్పుడు 1 మంత్ 2 మంత్స్ లో అవి కూడా 30-40% 20-40% 50% దాకా గ్రోత్ ఇస్తాయి 50 రూపాయల షేర్ 70-75 కి వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళడానికి అవకాశం ఉన్న షేర్లు ఇప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి కొన్ని వెళ్ళిపోయాయి అన్ని వెళ్ళిపోలేదులేండి చాలా మిగిలిపోయాయి కొన్ని వెళ్ళిపోయాయి కొన్ని ఉండిపోయాయి ఆయన ఈరోజు మనీ కంట్రోల్లో ఆయన రాస్తున్నాడు అవుట్ ఆఫ్ బిఎస్సి 500 లోనంట 11 షేర్లు 50-60% పెరిగాయట హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇవి డిఫెన్స్ బేస్డ్ కొన్ని అవి ఉన్నాయి కొన్ని డిష్ టీవీ ఆ డిష్ టీవీ 50% వచ్చింది మళ్ళీ ఆ డిష్ టీవీ ఉంటుందా మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు హాల్ తెలిసిన విషయమే కదా ఇప్పుడంతా డిఫెన్స్ యుద్ధం ఏదో యుద్ధ సామాగ్రి తయారు చేయటం దానికి కొంచెం పొజిషన్ బాగుంది నిన్న మొన్నటి వరకు 600-700 కదండి పాపం అది ఎంతమందిని ఏడిపించింది 1100-1200 పెట్టి ఐపీఓ కొనుక్కున్న వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నక్షత్రాలు చూపించింది 600-700 వెళ్ళిపోయి సకానే సగం పడిపోయింది గవర్నమెంటే చాలా హై రేట్లో ఇష్యూ చేసింది అప్పుడు పీక్లో మంచి 2018 కదా మంచి మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది యాక్టివ్గా ఉంది 2017-18లో యాక్టివ్గా ఉంది కదండి ఆ 2017-18 ఆ ప్రాంతంలో కొట్టేయండి అన్నారు హాల్ షేర్లు అమ్మేసుకున్నారు చక్కగా కూర్చున్నారు అదే సగం అయిపోయింది గవర్నమెంట్ కూడా చక్కగానే బిజినెస్ చేస్తుందండి మనతోటి నో ఇట్ డజంట్ స్పేర్ అస్ షేర్ హోల్డర్ ఈ రిటైల్ ఇన్వెస్టర్ ఈజ్ ఆల్వేస్ అట్ స్టేక్ అండి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ కంపెనీ వేరే నాన్ గవర్నమెంట్ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా మనని దోచుకోవడానికే ప్రయత్నిస్తుంది జాగ్రత్తగా ఉండాలి మనం సో చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను నేను చెప్పింది మీకు మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు అది విషయం 11,000 వచ్చింది ఇంకా 11,000 నుంచి ఇంకా ఇంకో 100-200 ముందుకు కూడా వెళ్ళొచ్చు బట్ దిస్ ఇస్ నాట్ ఏ పాయింట్ టు రిజాయిస్ ఇదేమి రిజాయిస్ అయ్యే పాయింట్ కాదండి కాబట్టి రిజాయిస్ అయ్యే పాయింట్ కాదు సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ కాదు అలర్ట్గా ఉండవలసిన టైము అని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్